అండి, ఇన్నర్ దిల్స విత్ మీ అంజలిలో ప్రతి దాంట్లోనూ మా స్పెషల్ గెస్ట్ అనే చెప్తాం జనరల్గా, బట్ ఈ రోజు నాకు నిజంగానే స్పెషల్ గెస్ట్ ఎందుకు అని అంటే, గత 3 సంవత్సరాలుగా ఆయనకి నేను కంటిన్యూస్ టచ్లో ఉండి ఆయన్ని విసుగుస్తూనే ఉన్నాను. బట్ ఆయన కూడా చేద్దామండి అని మెసేజ్లు పెడుతున్నారు. ఆయనకి ఇంతవరకు నేను ఆయన ఫోన్లో ఆయన వాయిస్ వినలేదు, నేను మాత్రం ఆయనకి వాట్సాప్లో వాయిస్లు పంపిస్తున్నాను, సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అని విసిగిచ్చాను. ఫైనలీ 3 ఏళ్ల తర్వాత ఈరోజు దొరికారు ఆయన నాకు. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు యూ సార్, వెల్కమ్ టు మై షో చక్రి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మనం ఈ వాట్సాప్ వాయిస్ రికార్డింగ్స్ గురించి ఫర్దర్ ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం, అంటే తెలిసే డిస్కస్ చేద్దాం. ఎందుకు అంజలి ఎందుకు నవ్వుతుంది అనేది మీకు అర్థం కావాలండి. అంజలి లేదు చెప్పండి, నేను జనరల్గా అంటే ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా ఒక వాయిస్ పంపిస్తే వాళ్ళకు ఎలా ఉంటుంది ఆ వాయిస్? సార్ నమస్కారం అండి, నా పేరు అంజలి అండి, నేను ఐడ్రీమ్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇన్నాళ్ళని చాలా రోజులుగా మీ ఎంట్రీ చేయాలని అనుకుంటున్నాను. స్టాప్ ఇట్, ఇలా ఉండదు, నేను వినిపిస్తాను వాయిస్. అంతేలేండి, మీరు మాకెందుకు ఇస్తారు ఇంటర్వ్యూలు? మొన్ననే చూశానండి మీ ఇంటర్వ్యూ, ఇవ్వండి అందరికీ ఇవ్వండి అనగానే నాకు మనసులో తూరు అనగానే అక్కడ మళ్ళీ నాకంత భాగ్యం ఉంటుందంట మీతో ఇంటర్వ్యూ చేసేది, అది నిజమేమో అనే ఒక స్టూపిడ్ భావానికి అయ్యి మళ్ళీ అక్కడతోటి మళ్ళీ రాజా గారిని తెచ్చుకుని తారీ తారా అని ఎప్పుడెప్పుడు అంజలిని చూస్తాను, ఎప్పుడెప్పుడు అంజలిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను, అంజలి కళ్ళజోడు లేకుండా చూస్తాను, అంజలిని కళ్ళజోడుతో చూస్తాను, జోళ్ళు వేసుకొని చూస్తానా, జోళ్ళు విప్పి చూస్తానా అని నేను ఇవాళ అంజలి వస్తుంటే అంటే ఇలా ఒక్క మాట పెడితే పర్వాలేదండి. తను నమస్కారం అండి, ఎలా ఉన్నారు, బాగానే ఉంటారులేండి, నాకు ఎందుకు ఇస్తారులే ఇంటర్వ్యూ అంటే నేను రెడ్ టీషర్ట్ వేసుకుందాం ఇంటర్వ్యూకి అనుకునే నేను వద్దులే, ప్లెజెంట్గా ఉండాలి, అంజలి అంత ప్లెజెంట్గా మాట్లాడుతుంది అని నమ్మి ఉంటే ఈ అమ్మాయి అసలు స్వరూపం April 1st రోజున పటాపంచలైంది. నేను 3rd April వెళ్ళిపోతున్నాను, పాపం అంజలి నేను ఉత్తేజ్ నా మిత్రుడు, ఏకైక మిత్రుడైన ఉత్తేజ్ తోటి. జనరల్గా నేను అసలు ఇంటర్వ్యూస్ ఎందుకు మాట్లాడతాను, మాట్లాడను సార్ ఉత్తేజ్తో మాట్లాడుతూ ఉంటే రేపేంట్రా ప్రోగ్రాము అన్నాడు. లేదురా, రేపు మాత్రం నేను అంజలికి ఇంటర్వ్యూ ఇస్తున్నాను రా అంటే అంత స్పెషల్గా చెప్తున్నావు అన్నాడు. ఏదో మా ఇద్దరికి అఫేర్ ఉన్నట్టు. అమ్మాయి ఎవరో కూడా తెలియదండి, నేను చూడలేదు కూడా అమ్మాయిని, ఎప్పుడు మాట్లాడిన కూడా లేదు. లేదురా, బట్ సీ సంథింగ్ స్పెషల్ అన్నా. సంథింగ్ స్పెషలా అంటే నువ్వు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నాడు వాడు. కదరా, చాలా పద్ధతిగా ఒక భావోద్రేకంతో జెన్యున్ ఇమోషన్తో రా, దిల్సే అనే ప్రోగ్రాం అమ్మాయిని చూసిన తర్వాతే ఆ పేరు పెట్టుంటారా, మనసారా మనస్ఫూర్తిగా మాట్లాడిందిరా, ఏం మాట్లాడిందిరా అన్నాడు వాడు. హలో అండి సార్, అంత దారుణంగా మాట్లాడారు, నేను వినిపిస్తాను. ఏమండి, బాగానే ఉంటారులేండి, ఇది భావ్యమా అని మాట్లాడిందిరా, ఈ జనరేషన్లో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు అంటే నాకు నచ్చిందిరా అంటే వాడు చాలా ఆరోగెంట్గా ఉత్తేజ నాతో అలా చేయడు. వాడు ఫోన్ తీసి అంటున్నాడు, నేను ఎప్పుడూ ఇలా ఏ అమ్మాయి గురించి, వాడి దగ్గర నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి వాడు, ఇన్ఫ్యాక్ట్ నన్ను రాముగారికి పరిచయం చేసింది వాడే. ఎప్పుడూ అసలు అమ్మాయిల టాపిక్ మాట్లాడాలి, నేను మాట్లాడుతున్నందుకు ఏంటి చక్రి మారిపోయాడా అని అనుకుంటున్నాడు అని ఏదో నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను వేసుకుంటున్నాను మనసులో అన్నాడు. ఏంటి అని చూస్తే సేమ్ ఎమోషన్, సేమ్ వాయిస్, సేమ్ మెసేజ్. నమస్కారం అండి ఉత్తేజ్ గారు, బాగున్నారా, ఇది మీకు భావ్యమా? అంతేలేండి, మాకెందుకు ఇస్తారంటారు? నేను ఒక్క సెకండ్కి
అంటే నేను తెలియకుండా అండి అంజలితో ఇంటర్వ్యూ అనగానే అంజలి అంజలి అనే పాట కూడా బన్స్లో అసలు అని నేను ఒక్క నిమిషం రా అని అన్నాడు. సేమ్ మెసేజ్ సేమ్ ఏమండి, పేరు మార్చింది తప్ప సేమ్ ఎమోషన్ సేమ్ ఎఫెక్షన్ సేమ్ లవ్ నాతో. మళ్ళీ నేను మీ ఫ్యాన్ అండి, అంతేలేండి ఫ్యాన్స్ తెలియగా చేస్తా సేమ్. అసలు అప్పుడు అర్థమైంది నాకు నటన కాదు కేవలం వరం, వరం అది కృషి సాధనల అంజలికే స్వయం వరం. నేను ఆయనకి నిజంగా నేను ఫ్యాన్ అని పెట్టలేదు, మీకు పెట్టి కాదు, నేను నాకు చెప్తున్నా అదొక్కటి తప్ప సేమ్ టు సేమ్. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మామూలుగా మేము మనం ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఒక మెసేజ్ పెట్టుకుని ఎవడైనా హ్యాపీ బర్త్డే అంటే తీసి పేస్ట్ చేస్తూ ఉంటాం. సో అంజలి ఏం చేస్తుంది అంటే ఆ ముందర పేరు మార్చి ఉత్తేజకాలు చాలు బట్ పెట్టే అదైపోయింది ఈడైపోయింది నెక్స్ట్ ఇది మీకు భావ్యమా, స్క్రిప్ట్ సేమ్ మళ్ళీ చదవదు తీసి చక్రి చక్రి గారు మరి చూసుకుంటుంది అనమాట మళ్ళీ విని చక్రి గారు ఇది బాగుంది అని పెట్టి అంటే అండి నేను ఎంత అసలు ఒక ఒక అంటే నిజంగా మూడేళ్లుగా అంజలితో ఇంటర్వ్యూ అంటే అసలు అంజలిని చూసినప్పుడు తెలియని ఒక చిన్న ఒక చిన్న ఎఫెక్షన్ కన్నా ఒక చిన్న మొహమాటం. అంటే ఫోన్స్ రాకముందు లెటర్స్ రాసుకునే ఒక ఇమోషన్ ఇవన్నీ అను నిన్న సాయంత్రంతో పటాపంచలయ్యి డేట్ కూడా చూడండి ఏప్రిల్ ఫస్ట్ అంటే మూడేళ్ళగా ఏప్రిల్ ఫస్ట్ చేస్తామని చక్రి గారు అలా నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను మీ ఇంటర్వ్యూ నో డౌట్ అందులో కాక ఇవన్నీ ఓకే అండి కాకపోతే అంజలి మాత్రం అలాగే చెప్పాను. సో అంజలి నేను నిజంగా అంత రహస్యంగా చెప్పాను సార్, నేను వినిపిస్తాను నేను ఫోన్ వినిపిస్తాను రహస్యంగా రహస్యం ఇది రహస్యం అనిపి చూసారా అసలు ఎమోషన్ లేకుండా మాట్లాడుతుంటాను అంటే అది అది రాజు రహస్యం కాదు మనస్సు గుండె లోపలలో నుంచి ఆ స్పందించి అభిమానంగా నేను అంత అభిమానంగాను అంత భావోద్రేకంతోను ఉత్తేజితోటి ఇలాంటి అమ్మాయిలు దొరకరేంటి రాసులు అని ఇది నేను వాడితో ఆ రేంజ్కి వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు ఎక్కడుంటారు వీళ్ళంతా అసలు ఏంటో అని ఈ ఎమోషన్ ఇంకోట అన్నాడు వాడు వద్దురా విన్నాడురా మరిద్దరు మెసేజ్లు షేరింగ్ చేసుకోద్దురా ఓకేరా సో వాట్ ఈస్ వాట్ వాస్ దాట్ యువర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ మనం ఏం మాట్లాడతాం. నేను చాలా ప్రొఫెషనల్ గా అడిగాను. ప్రొఫెషనల్ కాదని అన్నానా మరి మా ఇప్పుడు మాకు తట్టిన మా అంటే ఇప్పుడు మా ఇద్దరు మధ్యన జరిగిన మా సంభాషణని అంజలితో ఈ ప్రోగ్రామ్ పేరు తెలిసే అన్నారు కనుక షేర్ చేసుకున్నాను. దట్స్ నైస్ రియలీ. నిజంగా మీ ఇంటర్వ్యూ గురించి 3 ఇయర్స్గా నేను ఫాలో అప్ చేస్తున్నాను సిన్సియర్లీ. వాడితో 1 ఇయర్ అన్నట్టున్నాను. ఏది వాడిది ఆయింది 1 ఇయర్ మీ 3 ఇయర్స్ ఇయర్ మారింది అంతే తప్ప అంతే మళ్ళీ మీకు ఇది భావ్యమా ఇది న్యాయమా ఆడేసుకుంటున్నారు సార్ నన్ను. నేను నాకు ఎప్పుడో నేను ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదో ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాను నా లైఫ్లో ఎప్పుడు నేను ఎమోషన్కి గురవ్వలేదు బికాజ్ ఐ అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ ఇమోషనల్. నేను ఒక ఎమోషన్ గురైపోయాను ఎంత గిల్టీ ఫీల్ అయిపోయానంటే ఇన్ని రోజులు ఎందుకు కాదు అసలు వాళ్ళకి ఇచ్చినందుకు గిల్టీ ఫీల్ అయ్యాను ఈ అమ్మాయికి ఇవ్వనందుకు కాదు అంతేలేండి నాకు ఎందుకు ఇస్తారు ఇవ్వండి వాళ్ళకే ఇవ్వండి అంటే మన అప్నా కోయి మన దిల్సే అని అని ఒక సొంత స్క్రిప్ట్ రాసుకున్నానండి. బట్ ఎనీవేస్ కానీ ఏప్రిల్ ఫస్ట్ రోజునే ఇది పటాపంచలు అవ్వటం అనేది నాకు నాకు అసలే ఎంత సింబాలిక్గా ఐఎమ్ ఏ ఫూల్ అని యువర్ ఎ ఫూల్ అనుకుంటున్నాను. ప్లీజ్ గెట్ గోయింగ్ విత్ యువర్ ఇంటర్వ్యూ. నాగులపాటి శ్రీనివాస్ చక్రవర్తి గారు అని అంటే మిమ్మల్ని గుర్తుపెట్టేది ఎవరు? ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అని వాళ్ళు కూడా గుర్తుపట్టండి కదా. ఎవరు గుర్తుపట్టరు అంటే అమ్మ నన్ను అసలు ఇంటి పేరుతో ఒంటి పేరుతో పిలవదు కదా అమ్మ, అమ్మ బాబు అని పిలుస్తారు ఇంట్లో. సో ఐ డోంట్ నో అసలు మా మదర్ నన్ను ఎప్పుడైనా చక్రవర్తి అని పిలిచారో కూడా తెలియదు నాకు. ఐ డోంట్ నో
మా అక్క నన్ను తమ్ము అని పిలుస్తుంది. ఓకే. సో అండ్ యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, బట్ ఉన్న ఫ్రెండ్స్ వెరీ లిటిల్ వన్స్, ఎవరికి ఉత్తేజ్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవచ్చు, నా అక్వెంటెన్సెస్ అవ్వచ్చు, వాళ్ళందరూ ద కాల్ మీ చెప్పి. సో నో, కేవలం నేను కూడా పేరు ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే ఇలా ఆధార్ కార్డులో చూపించినప్పుడు తప్ప దేనికి వెనక్కి రాదు. ఓకే. డోర్కి ఏదో అంటించారు స్టూపెట్స్కి టైం లేదని? అది నిన్న సాయంత్రం 7:30 తర్వాత డోర్కి పెట్టాను. ఎందుకు? నా ఇష్టం, నా డోరు. పెట్టి నిన్న అంటే ఒక ఇమోషన్కి గురయ్యానండి నిన్న, దాని తర్వాత ఇది పెట్టాలని పెట్టాను. అయితే నేనే చూపెడనా అన్నానా? మరి అంతే కదా, అంటే ఇది ఒకటే ఇమోషన్ ఉంటుందా, నాకు వేరే ఎమోషన్ ఉండదా, ఇంకో ఎమోషన్ ఏదో గురయ్యి ఉండొచ్చు కదా. అవును కదా. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామందికి అండర్ ప్లేయింగ్ చేస్తూ ఉంటారు, అంజలి బాగున్నారండి, మీరు చాలా మంచి వచ్చి, మీరు చాలా మంది, అంటే నాట్ యూ, నో 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 నో, ఐఎమ్ నాట్ సెయింగ్, చాలామంది అండర్ ప్లే చేస్తారు, ఎలా తెలుసా, మీరు చాలా గొప్పవారండి అంటూ ఉంటారు కదా, అందరం అదే మాట్లాడతాం, ముందు వెనకాల అందరం అలాగే మాట్లాడతాం, ఏది నిజం చెప్పాం అందరం, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ప్రిటెండ్. నేను దాని గురించి మాట్లాడలేదు. మీరు ఒకరు, ఆర్జీవి గారు ఒకరు, మీకు కొంత బంచ్ ఆఫ్ గ్రూప్ ఉంది, వాళ్ళు మాత్రమే మమ్మల్ని పిచ్చోళ్ళు అందుకనే అంటారు, వాళ్ళు మాత్రమే మొహం మీద కుండ బదులు కొట్టినట్టు మాట్లాడేస్తారు, అందుకనే పిచ్చోళ్ళు అంటారు. ఎందుకంటే అలా ఏమనుకోవట్లే, ఇంటెలిజెన్స్ అంటున్నారు తెలుసా మీకు, ఇంటెలెక్చువల్స్ అంటున్నారు అన్నారు. ఎందుకు అంటే అదే అంటున్నారు, కావాల్సిన వాళ్ళు అంటారు, మాకు కావాల్సిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, నో నో, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ చాలామంది దే వాంట్ పీపుల్ టు థింక్ దే ఆర్ గుడ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. సో ఏం చేస్తుంటారు, మీరు చాలా ఎక్కడ సార్ మీరు చాలా తెలుగు వెళ్ళవారంటే నేను కాదు అని మామూలుగా అంటూ ఉంటారు జనరలీ. నా ప్రాబ్లం ఏంటంటే అంత టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాడు నాకన్నా ఇంటెలిజెంట్ కాదు అని తెలిసినప్పుడు కూడా ప్రిటెండ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో మనం ఇంటెలిజెంట్ అని చెప్పేయాలి, అండర్ ప్లేయింగ్ సబార్డినేషన్ చేయకూడదు. ఎందుకు చెప్పనా, కరెక్ట్, అప్పుడు వాడికి ఫస్ట్ అర్థం అవుతుంది, ఒరే నేను నీకు తెలియగలనరా, నాకు టైం లేదు, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పాను. అండ్ స్టూపిడ్స్, ఐ డోంట్ హావ్ టైం ఫర్ స్టూపిడ్స్ అని అంటే, ట్రస్ట్ మీ, నాకు తెలుసు ముగ్గురు నలుగురునే ధైర్యంగా వాక్ చేశారు నా ఆఫీస్లోకి, మిగతా వాళ్ళు అందరూ మాకేనా అన్నారు. ఐ లవ్ ఇట్. సో నేను పెట్టినది కరెక్టే అని పెట్టింది, 100% కరెక్టే, బట్ టైం వేస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రారు. మీరు తెలిసిన వాళ్ళు, మీరు బాగా తెలిసిన వాళ్ళు డెఫినెట్గా వస్తారు, నో డౌట్. నేను అదే, నేను అది ఎందుకు పెట్టాను అంటే, టు లెట్ దెమ్ నో దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టూపిడ్స్ అని పెట్టాను అంతే. అసలు యు ఆర్ స్మార్ట్. ఎందుకో 3 ఏళ్ళు ఆడుకుందండి నాతోటి అస్సలు. సరే నేను అలాగే అనుకుందామా, ఒక్క మెసేజ్ మీ వైపు నుంచి వచ్చిందా, నేను వాయిస్ పంపిస్తా, మీరు ఒక్క వాయిస్ అన్న పంపించారా? అంటే నేను ఏమనుకున్నానంటే పంపించి ఒక్క మెసేజ్ అన్న పంపించారా? లేదు కదా, ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారు అసలు మీరు? అంటే అక్కడ నాకు అప్పుడు వచ్చిన మ్యూజిక్ అంటే నిజమైన అమ్మాయి భావ్యమా మీకు, దీంట్లో ఎంత డెప్త్ ఉంది అని అనుకున్నాను తప్ప April 1st రోజున పటాపంచలు అవుతుందని అనుకోలేదు. ఎనీవేస్, దాని గురించి మనం అలా ఇంటర్వ్యూ అంతా మాట్లాడుకుంటూనే ఉందాం. సో దట్స్ ద రీజన్ ఐ పుట్ దట్ బోర్డ్ కాల్డ్ స్టెప్. అది ఆ స్టూపిడ్ వెనకాల ఉన్న చిన్న చిన్నపాటి స్టోరీ. అమ్మ చాలా మంచి క్లాసికల్ సింగర్. మీ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు? లేరు. మీరు ఇటువైపు టర్న్ అవ్వడానికి, ఇందులో ఇంట్రెస్ట్ ఉండడానికి కారణం ఏంటి? జనరల్గా అమ్మ అంత మంచి సింగర్ అయినప్పుడు మీరు చాలా, ఇప్పుడు మీరు పాడినట్టుగా నాకు అర్థమైంది ఏంటంటే మీలో కూడా కొంత సంగీత జ్ఞానం ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. లేదు అంటే ఐ టోటలీ అదే చెప్పే కదా, నేను అందరిలా ఎక్కడండి అని అన్ను. అది 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 అసలు ఆ సబార్డినేషన్ ప్లే చేయడంలో ప్రపంచంలో ఎంత ఇష్టమా, ఎక్కడండి అంత లేదండి, నేనేదో కొంచెం, నేను ఒకసారి ఒక మహానుభావుడు, నటన అనేది ఒక పెద్ద సముద్రం, దాంట్లో నేను నీటి పట్టుకున్నాడా కాదన్నాడు. మరి మగ్గ అవ్వకుండా కూడా చేంపికుదామని వచ్చామన్నా, ఒక చిన్న మగ్గనే అవ్వాలి కదా, అంటే నీటి బొట్ట వచ్చేస్తావు పీకడానికి. ఇప్పుడు ఫ్లైట్ ఎగురుతుంది అంజలి, వాడు ఫ్లైట్ ఎగరేసే ముందర పైలట్ మనందరం కూర్చుని ఉంటే
కాదు 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 ఫ్లైట్ ఎగరేయటం అనేది చాలా గొప్ప విద్య. నాకు పెద్ద రాదండి, ఇంతే వచ్చు అంటే కూర్చుంటాం అమ్మా కరెక్ట్గా మనకు అపెండిక్స్ ఆపరేషన్ చేద్దామని డాక్టర్ పడుకోబెట్టి కమాండ్ అని, బ్రదర్ ఇది ఒక ఈ విద్య ఒక పెద్ద సముద్రం, నాకు నీటి బుట్టు వచ్చు ఉంటావా? మరి ఎందుకు నటన అనేది సముద్రం దాంట్లో నీటి ఒక బకెట్ అయినా ఇరా అనేది నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు మా మదర్తో సంగీతం నేను నేర్చుకోలేదు, నాకున్నది జ్ఞానం కాదు వినికిడి జ్ఞానం. అనగా చిన్నప్పటి నుంచి అమ్మ సంగీత కచేరీలు ఇవ్వటము, మ్యూజిక్ కాన్సర్ట్స్లోకి వెళ్ళటము, సో వినగా ఎక్కడో అది అలా వెళ్ళి ఉంటుంది తప్ప. ఐ సో విష్ ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్. మా అక్క నేర్చుకుంది, మా అక్క క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంది, వీణ నేర్చుకుంది, బట్ నేను నేర్చుకోలేదు. నేర్చుకుని ఉంటే బాగుండుండేది. ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను నేను, అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ టాకింగ్ అబౌట్ మై మదర్. మా మదర్ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డబుల్ డాక్టరేట్, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డీలిట్ చేశారు, అండ్ మ్యూజిక్లో ప్రొఫెసర్ ఆవిడ, అండ్ చాలా పుస్తకాలు రాశారు మ్యూజిక్ మీద. సో నేర్చుకోలేదు. సో సినిమాల్లోకి నేను 14th August 1979 or 1980 ఆ రోజున అని చెప్పడానికి ప్రధాన రోజు డెసిషన్ తీసుకోలేదు. ఓకే, నాకు అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినా కూడా నిజమే కనుక మళ్ళీ చెప్పాలి. ఎగ్జిబిషన్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్, అఫ్కోర్స్ అందుకే దానికి పేరు వచ్చింది. ఆ ఎగ్జిబిషన్ జరుగుతుందంటే అక్కడ దాని పేరు మర్చిపోయాను, అదేదో ఇలా మన పేర్లు అవి రాసుకుంటే ఇలా గుండ్రం గుండ్రంగా తిప్పుకునేవి ఏవో వచ్చేవి. సో దాంతో నా పేరు రాసుకుని నా ఏజ్ పిల్లలు, నా క్లాస్మేట్స్ ఐఏఎస్, ఐపీఎస్, బీఈ, ఎంఈ, ఎంబీబీఎస్ ఏవో రాసుకుంటూ ఉంటారు కదా అందరికీ, నేను సినిమాని రాసుకున్నా ఆర్ సినిమా యాక్టర్. దట్ మై సిస్టర్, తన పేరు వైజయంతి, తను ఫస్ట్ చూసి మా అమ్మకి చూపించింది. అంటే మా అక్క కంప్లైంట్గా కూడా చూపించలేదు. మా మదర్ లాగి గోబు మీద కొట్టి జుట్టు పట్టుకుని ఏంట్రా ఇది అని అనుంటే ఓకే అక్కడికి అయిపోయి ఉండేది మ్యాటర్. అప్పుడు ఈ హార్ట్ బర్న్ ఉండుండేది కాదు అంజలితో. ఆ క్షణాన్ని ఆ రోజున మా అమ్మ కనుక లాగి గోబు మీద కొట్టుంటే 3 ఏళ్ళుగా అంజలిని చూద్దాం అనే నిజం, ఇది మాత్రం నిజమైన నిజం అండి. 3 ఏళ్ళ నుంచి నేను అంజలిని చూడాలి, అంజలితో మాట్లాడాలి, అంజలితో మనసిప్పి మాట్లాడాలి అని నేను చాలా ప్రిపేర్ అయ్యాను. అవునవును, నేను అంజలి అందుకే ఒక మెసేజ్ కూడా పెట్టలేదు కదా నేను. అంటే కాదు, బాగా ఇష్టమైన వాళ్ళకి మనం కొంచెం దాన్ని యాజ్ యునో ఇంగ్లీష్లో టీజింగ్ అంటాం మనం. సో యూ వాంట్ టు టీజ్ దెమ్, యూ వాంట్ టు వెయిట్ అండ్ యూ వాంట్ టు సీ హౌ మచ్ ఇమోషన్ ఇస్ దేర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ దేర్ ఇమోషన్ అని అనుకుంటాం. ఆ రోజు మా మదర్ అలా చేసుంటే బాగుండేదండి, చేయకుండా మా మదర్ చూసి చిన్న చిరునవ్వుతోటి, చూడరా యాక్టింగ్ అనేది అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, దర్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్ రా, సైన్సు ఏదో ఫిజిక్స్ ఏదో అన్ని సబ్జెక్ట్స్ లాగా అదొక సబ్జెక్ట్ రా. చూసారా అంజలి నవ్వుతుంటే నేను డిస్టర్బ్ అవుతున్నానండి, ఇంత కోపం మీద ఉన్న అంజలి మీద పర్లేదు.